తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఊరట లభించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయరాదని వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఇటీవల 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది మార్చి నెలలో ఆయా శాఖలు ప్రొసీడింగ్స్ జారీ చేశాయి. తాజా కోర్టు అడ్డంకులు తొలగడంతో త్వరలో కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ కానున్నారు. ఒక వారం రోజుల క్రితం వరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగినాయి. ఆ నోటిఫికేషన్ కూడా నేను పెట్టాను, చూడండి ఒకసారి. మరిన్ని ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ గురించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.